నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీ మాత్రే నమః. సార్, ఒక యాంకర్ లా కాకుండా ఒక కామన్ మ్యాన్ లాగా, కామన్ పర్సన్ లాగా మాట్లాడమంటారా? ఎందుకు వచ్చిన గ్రహణాలు, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు వచ్చిన యూట్యూబ్, ఏమిటి మాకి మమ్మల్ని ఇలా భయభ్రాంతులకు గురి చేయటం అని సామాన్యులు అనుకునేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. మనకి కనిపించని, మనకి లేనటువంటి ఒక వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఎక్కడో అర్జెంటీనా అండ్ చలి ఇలాంటి ప్రదేశాలలో, అంటే సౌత్ అమెరికా, అక్కడ మాత్రమే ఉంది, మనకి లేదు మహాప్రభో అని. మొన్న చంద్రగ్రహణం అప్పుడు మీరు మన వాళ్ళందరూ కూడా చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తమాషా, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే సూర్యగ్రహణానికి కూడా ఇదే తమాషా వచ్చేసింది. ఉన్నది ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు, సో ఆబ్వియస్ గా ఆయనకు పవర్ లేదు. ఇట్లా ఇల్లాజికల్ లాజిక్స్ ని తీసుకొని వస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? ఇంకా అంతమే అని కూడా రాసేస్తున్నారు కొంతమంది. మీరు రాయకండి నాయన. అంటే ఏం లేదండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనస్కారకుడు ఆత్మకారకుడు ఒకే దీంట్లోకి వచ్చినప్పుడు మహర్షి మనకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నానా నువ్వు జపం చేసుకో, అమ్మవారి ఆరాధనము, లేకపోతే నీకు విష్ణు అయితే విష్ణు అనో ఒక బీజాక్షరం అనో చెయ్యి. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆత్మకి మరియు మనసుకి ఒక ఏదైతే నీకు నెగిటివ్గా పూర్వజన్మ నుంచి వస్తున్నటువంటిది ఏదైతే ఉందో, కర్మ ఏదైతే ఉందో, అది తొలగిపోవడానికి ఒక సమయం. అది నీ పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉన్నాయో గ్రహణ సమయంలో చేసే దాని ద్వారా తొలగుతాయి పర్టికులర్గా, ఎందుకంటే అది 1000 సార్లు దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఇండియాలో లేదు, రాత్రి 9:13 అప్పుడు వస్తుంది. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇండియాలో ఉందా లేదా ఎలా నిర్ధారించుకోవాలంటే, పగటిపూట కాకుండా రాత్రిపూట సూర్యగ్రహణం వస్తే ఇండియాలో ఉండదు, రాత్రిపూట కాకుండా పగటిపూట కానీ చంద్రగ్రహణం వస్తే కూడా ఇండియాలో ఉండదు, కనిపించదు కాబట్టి. సింపుల్ లాజిక్. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే, మరి ఇక్కడ కనబడదు కదా, ఇక్కడ నేను జపం చేసుకుంటే ఫలితం వస్తుందా, మరి ఇక్కడ కనబడదు కదా, ఇది రాశి మీద ప్రభావం ఉంటుందా అంటే, నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు చంద్రుడు ఎవరికైనా జాతకంలో పాడయ్యాడు అనుకోండి అమ్మా, చంద్రుడు పాడయ్యాడు, ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి బాగోదు. రవి పాడయ్యాడు, తండ్రితో ఉండే రిలేషన్ బాగోదు, పితృదోషం అంటాం. ఇప్పుడు చంద్రుడు మనకి పగలపూట కనబడ్డు, రాత్రిపూటే కనిపిస్తాడు, కానీ పగలు పుట్టిన వాడికి కూడా చంద్రుడు పాడైతే వాడికి ఇబ్బంది వస్తుంది. ఇక్కడ లేడు చంద్రుడు, అమెరికాలో కనిపిస్తున్నాడు, కానీ ఇక్కడ మనకి ఇబ్బంది వస్తుందా, పుట్టినవాడికి వస్తుందా లేదా, వాడి జీవితాంతం ఉంటుంది. అదేవిధంగా రాత్రిపూట పుట్టిన వాడికి కూడా రవి పాడైతే వాడికి ఇబ్బంది వస్తుంది, అవునా? మరి కనబడటం లేదు కదండి ఆ సమయంలో, ఆ రవి లేడు కదా మీరు పుట్టినప్పుడు, రవి పాడైనా ఎందుకు వీడికి ఇబ్బంది వస్తుంది అంటే, ఇదేంటంటే, ఒకటి ఆ గ్రహణం పట్టిన దేశాల్లో కాలమానం పరంగా జరిగేటువంటి ఫలితాలు వేరు, లగ్నం నుంచి రాశిరీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వేరు. ఈ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇవన్నీ క్లబ్ చేసేయకూడదు, క్లబ్ చేయకూడదు. మీరు గ్రహణానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి పెద్దగా భయపడాల్సిన పని లేదు. మీరు ఇండియాలో ఉండవాలి, బయట దేశాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, 40 డేస్ తీసుకోవాలి జాగ్రత్తలు. ఇప్పుడు ప్రవాసాంధ్రులకు ఇది ఉంది కాబట్టి, ఇందాక మనం అనుకున్నట్టుగా అమెరికా లాంటి దేశాల్లో కనపడుతుంది కాబట్టి, అక్కడ మరి ఏ రాసుల వాళ్ళకి ఇంపాక్ట్, ఇక్కడ కాదు అక్కడ వాళ్ళకి, ఏ రాసులకి గుర్తుపెట్టుకోండి. ఇందులో మంచి ఉంటుంది. ఇప్పుడు మంచి ఏ రాసుల వారికి చెప్తా ఫస్ట్. నేను మంచి వేటికి అంటే, మేషానికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది, కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ అవుతారు. ఒకటి కర్కాటకానికి కూడా మంచిది 3వ స్థానంలో గ్రహణం, అంటే ఏమిటి, ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పాపస్థానాలకి మంచిది అని అంటున్నారు. ఓకే, అంటే 6-3, 6-3 అంటే మేషానికి, కర్కాటకానికి. ఇంకేం సార్, కర్కాటకానికి ఇంకేం మంచిది? ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, ఇంతకుముందు గతంలో మిస్కమ్యూనికేషన్స్ అయినా కొంత క్లియర్ అవుతాయి. ఆ పౌరుష పరాక్రమాలు తో మీరు ఏదైతే పరాక్రమంగా చేస్తారో సక్సెస్ అవుతుంది ఇవి. అదేవిధంగా ఏదైనా అమ్ముదాం అనుకుంటున్నారు, గతంలో అమ్మి లాభం తెచ్చుకోవాలనుకుంటున్నారు, ఒక ల్యాండ్ ఎప్పటి నుంచో వెళ్ళిపోవట్లేదు, కానీ ఇది అమ్మి లాభం తెచ్చుకోవడానికి పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వృచ్చికం వారికి లాభస్థానంలో అన్ని రకాల లాభాలు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, కొన్నిసార్లు
అన్ని రకాల లాభాలు అన్నారు కదా, నేను వెళ్ళి షేర్ మార్కెట్లో పెడతాను, లేకపోతే ఏదో క్రిప్టో కరెన్సీ అన్నా దాంట్లో పెట్టేస్తాను, లేకపోతే వెళ్ళి గుర్రం పందాలు ఆడతాను లాభం వస్తుంది అనుకున్నారంటే అలాంటివి రావు, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనస్సు వృక్షానికి ధనస్సుకి కూడా, ధనస్సుకి కూడా కెరియర్ పరంగా బాగుంటుంది ధనస్సు వారికి. ఈ నాలుగు రాసుల వారికి చాలా బాగుంటుంది. కుంభం వారికి న్యూట్రల్ గా ఉంటుంది, అటు ఇటు కాకుండా ఉంటుంది. రైట్, మరి జాగ్రత్తలు ఏ రాశులు వాళ్ళు తీసుకోవాలి, ఏ లగ్నం వారు లగ్నం అయినా రాశి అయినా గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ గా చూసుకుంటే కన్యా, ఎందుకంటే కన్యారాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటిది అంటే, ఇక్కడ ఏదో నాకేదో అవమానం జరుగుతుంది, నాకేదో పరువు పోతుంది అనేటువంటి దీంట్లో తప్పిదాలు చేస్తారు వీళ్ళు కన్యావారు. ఎందుకంటే రవి కదా, రవి కీర్తికి కారకుడు కదా, అందుకని అట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. నన్ను ఏదో అవమానపరిచారు అందుకే నేను ఇట్లా బాధపడతాను అంటుంటాడు, ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు ఈ గ్రహణం వల్ల. ఇది అక్కడ ఉండే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు. అలాగే మకరం వారు లాంగ్ జర్నీస్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మకరం వారు. వృషభం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బయట దేశాల్లో ఉన్నారు, గర్భవతి, జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాలి. అంతేకాని దీన్ని మూఢనమ్మకం అనుకోకూడదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రెస్ట్ తీసుకోమంటే మూఢనమ్మకం ఎందుకంటారు నాకు అర్థం కాదు. అప్పుడే తినేలా ఆ నాలుగు గంటలు తినకుండా మా రెస్ట్ని మూఢనమ్మకం ఎందుకు మారుస్తున్నారు అసలు వీళ్ళు? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉందమ్మా, అందులో చేసే ఒక కార్మికుడికి హెల్త్ కొంచెం బాగాలేదు అనుకుంటే, బాబు నువ్వు రెస్ట్ తీసుకుంటే నువ్వు నన్ను మూఢనమ్మకమా, వీళ్ళందరితో కలిపి పని చేద్దా అంటావా, ఆనంగా రెస్ట్ తీసుకోమంటున్నాడు. అలాగే నేను చాలాసార్లు ఇట్లాగే, ఒకసారి ఏదో వాస్తుకి వెళ్ళినప్పుడు కూడా, అమ్మా మీరు ఈ డేస్, ఈ 5 డేస్ కొంచెం రెస్ట్ తీసుకోండి అమ్మా కూర్చోనంటే, ఏంటి గురువు గారు మీరు కూడా ఇట్లా మూఢనమ్మకం? నేను అలా కాదమ్మా, రెస్ట్ తీసుకోమంటే మీరు ఎందుకు మూఢనమ్మకం అనుకుంటున్నారు, అర్థం కావట్లేదన్నా. అసలు గ్రహణం టైంలో చాలా ప్రూవెన్ కూడా ఇది, కావాలంటే మనం ప్రూవ్ చేయొచ్చు కూడా. గ్రహణం టైంలో ఒకవేళ గర్భవతులు తిన్నా, లేకపోతే ఏదైనా చేయకూడని పనులు, పెద్దవాళ్ళు చెప్పినవి చేయకూడని పనులు చేస్తే దానికి సంబంధించిన 100% రిజల్ట్ ఉంటే తీరుతుంది. వి కెన్ ప్రూవ్ ఇట్. ఒక్క 2-3 గంటల సేపు శుభ్రంగా నిద్రపో, నిన్నేమే అక్కడికి వెళ్ళి నేను మూటలమయ్యి రాళ్ళుమయ్యే గ్రహణ సమయంలో నువ్వు వెళ్ళి రాళ్ళు కొట్టాలి లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనట్లేదు. నువ్వు మోకాల మీద కూర్చో గొడుగు చేసుకొని చెప్పట్లేదు. నిద్రపో అంటే కూడా నీకు ఇందులో ఇంకోటి ఏదో కనిపిస్తుంది అంటే ఇంకేమనాలి అనేది ఒకసారి ఆలోచించాలి. కాబట్టి వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి సంతానం విషయంలో. వృషభం వారికి పంచమంలో జరుగుతుంది, వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంకోటి సింహం వారు ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి గ్రహణంలో. అండ్ తులవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళు జాగ్రత్త పడాలి. అంతే, మిథునం వారు ఏదైనా ప్రాపర్టీస్ డీల్స్ చేసే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు. ఈ వీళ్ళు ఇంకోటి మీనము వారు వివాహ సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకునే విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇది అన్ని రాసుల వారు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది. ఇక్కడ కాదు, అక్కడ వాళ్ళు ఇక్కడ మనం భయపడాలి. ఇక్కడ వాళ్ళు కూడా 40 డేస్ కొంచెం ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటే మంచిది. సంతానం కోసం గర్భవతులు పెద్దగా ఇక్కడ ఏం పాటించాల్సిన లేదు, మన గ్రహణం లేదుగా, ఇబ్బంది లేదు. రైట్ సార్, ఇక మనం అసలు మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ ఇంకొకటి కూడా ఉంది, మహాళ అమావాస్య అది. సార్, అయితే గోచార రీత్యా ఇంకొక ప్రశ్న సార. చతుర్గ్రహ కూటమి అనేది జరుగుతుంది, ఎందుకంటే కేతు, రవి, చంద్ర అండ్ బుధ కన్యా రాశిలో ఉన్నారు. ఈ నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండటము అమావాస్య, ఆబ్వియస్ గా వాళ్ళిద్దరు రవి చంద్రులు కలుస్తారు కాబట్టి అమావాస్య కాబట్టి, మరి దానికి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా ఇక్కడ మనకి? ఇది ప్రపంచవ్యాప్తం మొత్తం ఉంటుంది. ఎలా అంటే, రవి ఎప్పుడైతే మనం గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇంకో 15 డేస్ ముందే చెప్పాను, ఇది ఇట్లా రాబోతుంది, కొన్ని గవర్నమెంట్ సంబంధించిన విషయాలు విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ప్రపంచ దేశాలు వీటిలో వచ్చింది. ఆల్రెడీ మనం 15 డేస్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ చెప్పాను, ఆల్రెడీ వస్తుంది. కొంతమందికి మంచి పేరు కూడా వస్తుంది, ఎందుకంటే రవి ఎప్పుడైతే తొలలోకి వచ్చి కుజుడితో చూడబడతాడో అప్పుడు నీచభంగ రాజయోగం జరుగుతుంది రవికి కుజుడికి. అదొకటి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏమైనా సరే ఇంప్లిమెంట్ అవుతాయి దీనివల్ల, కుజుడు నీచ భంగ రాజయోగం వల్ల, రవి నీచ భంగ రాజయోగం వల్ల. అంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదా ఒక పెద్ద ఇది, ఒక నాయకులు తేవడం వల్ల కూడా ఒక మంచి జరుగుతుంది దీనివల్ల. ప్లస్ ఎట్ ద సేమ్ టైం కుజుడు శని చూస్తున్నందుకు గందరగోళాలు కూడా జరుగుతాయి. అంటే ఒక గొప్ప మంచి ఉంది ఈ గ్రహణం నుంచి, గ్రహణానికి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ 40 డేస్ ఉంటుంది దాని ప్రభావం. అలా ఉంటుంది సామాన్యుల మీద సార్? సామాన్యుల మీద అంటే అమ్మా, ఈ ఇప్పుడు చూడండి, బార్డర్స్ దగ్గర నివసిస్తుంటారు,
అట్లాంటి వల్ల కొంచెం ఈ యుద్ధం వల్ల జరిగే ఇబ్బందులు, లేకపోతే కొన్ని మత కల్వలాల వల్ల జరిగే ఇబ్బందులు, లేకపోతే అనవసరంగానే అగ్రెసివ్ నేచర్ రావడం మనుషులకి. ఎందుకంటే అది కాకుండా ఇది ఈ సంవత్సరం పేరే క్రోధినామ సంవత్సరం కదా. కూచుడు ఎప్పుడైతే నీచ పొందుతాడో దాని తన ప్రభావాన్ని విపరీతంగా చూపిస్తాడు. అంటే కొన్ని కొన్ని యాక్షన్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల వల్ల కొంత గందరగోళం. అంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పొలిటీషియన్స్ మంచి కోసం తీసుకునే యాక్షన్ వల్ల గందరగోళ పరిస్థితులు, వ్యతిరేకతలు, మళ్ళీ మంచి పేరు రావడం, ఇవన్నీ కలిసి వస్తాయమ్మా. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరాధన విషయంలో ఏం చేసుకోవచ్చు సార్? ఇవన్నీ పక్కన పెట్టేసి, గోచారం పక్కన పెట్టేసి, మాకు రక్షణ కవచంగా ఉండాలి భగవత్ శక్తి అనుకుంటే కనుక ఎటువంటి ఆరాధన? ఒకటేనమ్మా, ఇప్పుడు ఎట్లాగా అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజు వీలైతే కనుక చెండి చేసుకోవచ్చు. మీరు ఇందాక పితృదేవతలు అన్నారు, పితృదేవతలకి దానం ఇవ్వాలి. రాహువు, కేతువు, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. బయట కంట్రీస్లో ఉండేటువంటి వారు గ్రహణం ఎవరికైతే ఎక్కువ ప్రభావం ఉందో వాళ్ళు గోధుమలు, బియ్యము, మినుములు, ఉలవలు, చంద్రప్రతిమ, రవి ప్రతిమ, దాంతోపాటు ఒక ఇత్తడి గిన్నెలో ఆవు నెయ్యిని పెట్టి దానంగా ఇవ్వాలి. నాగపడికి కూడా ఇస్తే మంచిది. ఈ ఫలితాన్ని వీటి నుంచి బయటపడవచ్చు. రైట్. ఇక మాట్లాడుకోవాల్సినటువంటి అంశం మహాలయ అమావాస్య. అత్యంత పవర్ఫుల్ డే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో మహాలయ అమావాస్యని ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి? ఎట్లా మరి, ఏం చేయమంటారు? ఒకటమ్మా, మనకి గరుడ పురాణంలో చెప్పిన అంశం యథాతథంగా నేను మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైతే మహాలయ అమావాస్యలు వస్తాయో, లేదా వాళ్ళకి తిథులు ఎప్పుడైతే మనకి వస్తుందో, ఖచ్చితంగా బయట పితృదేవతలు వచ్చి వెయిట్ చేస్తుంటారు మన గుమ్మం దగ్గర. అందుకే మన వాళ్ళు ఆబ్దికాల దేవి ఉన్నప్పుడు బయట ముగ్గు వెయ్యరు. అవును, వేయకూడదు కూడా, బొట్టు కూడా పెట్టుకోరు. పెట్టుకోరు. ఆ రోజు ముగ్గు గనక వేసినట్లయితే దేవత ఆరాధన జరుగుతుందని అర్థం. ముగ్గు వేయకపోతే పితృదేవత ఆరాధన జరుగుతుందని అర్థం అనమాట ఆ రోజు. సో అందుకని ముగ్గు వెయ్యరు. ఆ ఒక్కరోజు మాత్రమే, ఆ ఒక్కరోజు మాత్రమే, ప్రతిరోజు కాదు, ఆ ఒక్కరోజు మాత్రమే. ఏ రోజైతే ఆబ్దికం చేస్తామో ఆ రోజు వచ్చినటువంటి పితృదేవతలు ఎందుకు వస్తారు మన దగ్గరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనల్ని బ్లెస్ చేయడానికి వస్తారు. మనం బ్లెస్ చేయడానికి వస్తున్నారా కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ రోజు ఏంటి, మహాలయ అమావాస్య నాడు ఎవరిదైనా పితృదేవత సంబంధించింది ఉంటే ఆ రోజు మీరు ఆబ్దికం చేసుకుంటారు, లేదంటే పితృదేవతలకి తర్పణాలు వదలడము, స్వయం పాకం ఇవ్వడము చేస్తే. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఒక సంతానం కలగాలనుకోండి అమ్మా, ఎన్నో పూజలు చేస్తే పుట్టాడరా అంటుంటారు చూసారు. ఎన్నో పూజలు చేయాలి దేవతలకు తెలుసా, మీకు సంతానం కలగాలంటే. ఒక మంచి హస్బెండ్ రావాలి, లేదా వైఫ్ రావాలంటే ఎన్నో పూజలు చేయాలట, ఎన్నో జన్మల పూజలు చేయాలి. ఒక సంతానం కలగాలంటే కొన్ని వందల జన్మలు మీరు పూజ చేస్తే కానీ కలగదు. ఒక మంచి భర్త లేదా భార్య రావాలంటే, లేదా ఒక మంచి కుటుంబం రావాలంటే, మంచి ఆరోగ్యం ఉండాలంటే, ఎటువంటి ఇబ్బంది కలగనటువంటి జీవితం కలగాలంటే కొన్ని వందల జన్మలు మీరు పూజలు చేయాలి. అలాంటి వందల జన్మల పూజలు చేసేటువంటి ఫలితం పితృదేవతల తర్పణం వదల ద్వారా వస్తుంది. బాబా, ఎంత సులభం సార్, చాలా సులభం. అది మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడ వందల జన్మల పూజలు, ఎక్కడ ఒకసారి మీరు తర్పణం. అది చాలా బాగా చెప్పారు. శాస్త్రం చెప్తాం, శాస్త్రం చెప్తుంది, అగ్ని గరుడ పురాణం చెప్తుంది. గరుడ పురాణం విష్ణువే స్వయంగా చెప్పినటువంటి అంశం కాబట్టి ఇది చేశారు అంటే మీరు తరిస్తారు. ఎట్లా సార్? అంటే విధి విధానాలు, అంటే పురోహితుల్ని పిలుచుకుని చేసుకోమంటారా, మనకు మనమే చేసుకోవచ్చా, ఏదైనా దానం ఇమ్మంటారా? శాస్త్రం వస్తే చేసుకోవచ్చు. మీకు మీరే ఇలా దర్పణం ఇట్లా పెట్టుకుంటారు, ఇక్కడ ఇక్కడ నుంచి వదలాలి. ఎప్పుడు పితృదేవతలు ఇలా వదిలేదు, దేవతా తర్పణం, ఇది పితృదేవత తర్పణం. ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి వదలాలన్నమాట. ఇలా ఇది దేవతా తర్పణం, మనం చేసుకోవచ్చు. లేదు మనకు తెలియదు, ఒక పురోహితుని తెచ్చుకుంటే. ఎంత తీసుకుంటారు సార్? ఒక్కొక్కరు ఒక్కో రకంగా మామూలుగా, ఇన్ జనరల్ గా మినిమం ఒక్కొక్కడు 500 తీసుకునే వాళ్ళు ఉంటారు, 1000 తీసుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా ఇచ్చుకోలేమా మనం? ఇచ్చుకోలేమా? ఈ సినిమాకి వెళ్తే 1000 ఖర్చు అయిపోతుంది. రేపు ఒక మనిషి వెళ్తే, ఒక మనిషి గురించి పాప్కార్న్ 350, టికెట్ ఒక 300, వాడి నెత్తిన పోసే కంటే మన రానుపోని పెట్రోలు, ఒక్కడికి వెళ్తే 1000 ఖర్చు అయిపోతాయి. జీవితాన్ని తరింపజేసేదానికి నువ్వు 500 ఖర్చు పెట్టలేవా? కక్కుర్తొద్దు. అయితే ఇక్కడ ఇంతే ఉందని లేదు, కొంతమంది ఇంకా తక్కువ తీసుకునే వాళ్ళు, ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అయితే ఇప్పటిదాకా అలవాటు లేదండి, ఇప్పుడు మేము చేయొచ్చా అంటే చేయొచ్చా? ఇప్పటి నుంచి స్టార్ట్. ఒకటి, ఇన్ని రోజులు అజ్ఞానంలో ఉన్నాము, ఇప్పుడు మా జ్ఞానం వచ్చింది, చేయాలి. ఎగ్జాక్ట్లీ. మొన్న ఒకళ్ళు ఫోన్ చేసి అడిగారు, ఆ రోజు తలస్నానం చేయాలా అని అడిగారు.
వామ్మో ఏం ప్రశ్న, సరే చెప్పండి. అంటే ఒకటమ్మ, స్త్రీకి స్థల స్నానం చెప్పలేదు, పురుషుడు మాత్రం స్థల స్నానం చేస్తే చాలా మంచిది చేసి, అసలు అయితే కొంచెం శుభ్రపడటంలో తప్పే ఉంది, దానికి అసలు క్వశ్చన్ శుభ్రపడటంలో పర్వదినాల్లో చేయమని చెప్పింది శాస్త్రం. నార్మల్ రోజుల్లో అయితే తల తలంటుకోవడం అనేటువంటిది కేవలం సోమవారము బుధవారమే చేయాలి, లేదా శనివారం కూడా చేయొచ్చు, కాకపోతే మిగతా రోజుల్లో తలంటుకోకూడదు మిగతా రోజుల్లో. కానీ ఇలాంటి ఏమైనా పర్వదినాలు ఉన్నాయి, లేదా నేను ఒక అమ్మవారి పూజ స్టార్ట్ చేశాను, అలాంటి సమయంలో చేసుకోవచ్చు, తప్పలేదు. ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు, మరి మేము ఎలాగా మా పెద్దలకి, ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఇందాకే వచ్చింది ఒక కాల్, మా అమ్మగారు నాన్నగారి కోసం చెయ్యాలనుకుంటున్నాం, కానీ మా ఇంట్లో వాళ్ళు చేయట్లేదు, చేయనివ్వట్లేదు, ఒక ఫీమేల్ కి అయితే వచ్చేటటువంటి ఇబ్బంది ఇది, అప్పుడు వాళ్ళు ఎట్లా ఈ రోజును వినియోగించుకోవాలి? దీనికి శాస్త్రంలో తల్లిదండ్రి బ్రతికుంటే బియ్యము చెట్లు వదలాలని చెప్పింది, తులసి మొక్కలు వదలాలని చెప్పింది తల్లిదండ్రులు బ్రతికున్నవారు. లేదండి, మేము ఆడపిల్లలు మేము ఉన్నాము, మా హస్బెండ్ ఇట్లాంటివి ఒప్పుకోరు, అప్పుడు నేను ఏం చేయాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఒక కర్తని పెట్టుకొని చేయమని చెప్పింది. ఆ కర్తకి కూడా తల్లిదండ్రులు ఉండకూడదు, ఉండకూడదు, అలా చేయమని చెప్పి చెప్పింది. అట్లా చేసుకోవచ్చు. కాని పక్షంలో ఏదైనా దానం స్వయంపాకం ఇవ్వచ్చు, స్వయంపాకం ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు హస్బెండ్కి ఉండాలి అని నమ్మను, ఎవడో చచ్చిపోతే ఇప్పుడు నేను ఇవ్వడం ఏంటి అంటారు కొంతమంది తెలియక. నువ్వు చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ విషయం, నిజంగా ఈ పితృదేవతలు ఉన్నారు, నేనే ఇల్లు అక్కడ నిలబడతానని నీకు అప్పుడు అప్పుడు తెలిసేది, ముందే చెప్పారు మహర్షులు. ఇంకప్పుడు ఎంత అరిచి గీ పెట్టినా ఎవడికి వినపడదు, ఎవడో చేయడు, ఏమీ ఉండదు, నువ్వు అనుభవించాల్సిందే దాన్ని. వద్దు బాబు చేద్దాం, కనీసం గోశాలకి వెళ్ళి గోవుడు కదా అని తినిపించండి. శాస్త్రంలో ఎన్ని రకాలు చెప్పారంటే, ఇప్పుడు పిండాలు పెడతారు కదా, నీకు ఎక్కడ నీకు ఏమీ దొరకలేదు, ఉట్టి పిండి దొరికింది పిండితో పెట్టు, అన్నం దొరికింది అన్నం కూడా దొరకలేదు, మట్టితో పెట్టమని చెప్పింది పిండాలు. రాముడు దేంతో పెట్టాడు? గార పిండితో పెట్టాడు. ఇంకోటి రేగి పిండి, రేగులతో పెట్టొచ్చు అని చెప్తుంది శాస్త్రం. రేగిపళ్ళతో పెట్టొచ్చు అని చెప్తుంది శాస్త్రం, అగ్నిపురాణంలో ఉంది ఇదంతా కూడా. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, మీకు పిండాలు మనం తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాం, అగ్నిలో వేయచ్చు అని చెప్తుంది, గోవుకు తినిపించవచ్చు అని చెప్తుంది, పక్షులకు వేయచ్చు అని చెప్తుంది. ఇవేమీ దొరకలేదంటే మనుషులు నడవనటువంటి ప్రదేశంలో గొయ్యి తీసి పాత పెట్టమని చెప్పింది, అట్లా కూడా చేయొచ్చు. ఈ విధానాన్ని అనుసరించుకుని ఖచ్చితంగా మహాలయ అమావాస్యని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరీ మరీ మనవి చేస్తూ, కొన్ని కొత్త కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటాయి సార్, అన్ని నేను అడ్రస్ చేసేయాలని నచ్చుతూ ఉంటాను, నేను అన్ని అడిగేయాలి, అన్ని అడిగేయాలి, కొన్ని నాకు కూడా థాట్. ఏమైనా అలాంటి డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఈసారి సార్ వచ్చినప్పుడు డెఫినెట్ గా వాటికి ఆన్సర్ చెప్పించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇస్ ఇట్ ఓకే సార్? 100% తెలియాలి కదా, మనం తెలియాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, నమస్తే. శ్రీ మాత్రే నమః.